హెడ్లైన్ న్యూస్ ఒకటి తెలంగాణ బీజేపీ నేతలతో తరుణ్చుక్ భేటీ తెలంగాణ బీజేపీ నేతలతో పార్టీ తరుణ్ చుక్ భేటీ అయ్యారు పార్టీలోని అసమ్మతి నేతల అంశంపై చర్చించారు హెడ్లైన్ న్యూస్ రెండు బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్ష బయ్యారంలో టీఆర్ఎస్ ఉక్కు దీక్షకు దిగింది బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం చెప్పడంతో ఎమ్మెల్యే హరిప్రియ ఈ దీక్ష చేపట్టారు హెడ్లైన్ న్యూస్ మూడు శ్రీవారి ఆన్లైన్ టికెట్ల విడుదల తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై ఎనిమిదవ తేదీ వరకు రోజుకు పదమూడు వేల చొప్పున మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేసింది ఈ రోజు నుంచి టీటీడీ ఆన్లైన్లో దర్శనం టికెట్లు అందుబాటులోకి రానున్నాయి న్యూస్ నాలుగు మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకు కీలకమైన కొమురవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టును తెలంగాణ సీఎం కేసీఆర్ ఈరోజు ప్రారంభించారు హెడ్ లైన్ న్యూస్ఐదు పై తరుణ్ చూగ్ కామెంట్స్ టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీ నేతలపై దాడులు చేస్తున్నారని తెలంగాణ బీజేపీ ఇన్ఛార్జి తరుణ్ అన్నారు బిజెపిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు న్యూస్ ఆరు ఆరు కొమ్మ ఇరవై ఏడున ఎస్బీఐ మెగా ప్రాపర్టీ షో ఈ నెల ఇరవై ఆరు కొమ్మ ఇరవై ఏడు తేదీల్లో ఎస్బీఐ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ హాల్లో మెగా ప్రాపర్టీ షోను నిర్వహించనున్నట్లు ఎస్బీఐ జనరల్ మేనేజర్ జోగేష్ చంద్ర సాహు తెలిపారు హెడ్లైన్ ఏడుపులీ సంచారం వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని పాకాల అభయారణ్యంలో పులి సంచరిస్తున్నట్లు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు చిలకమ్మ నగర్ శివారు చెలకరగుట్ట సమీపంలో గువ్వల బోర్డు వద్ద పులి పాదముద్రలను కనుగొన్నట్లు వారు తెలిపారు హెడ్ లైన్ న్యూస్ ఎనిమిది రైళ్ల రద్దు నిర్ణయం వాయిదా నిర్వహణ పనుల కారణంగా రద్దు చేసిన రెండు రైళ్లను యథావిధిగా నడుపుతున్నట్లు రద్దు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు హెడ్లైన్ న్యూస్ తొమ్మిది వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలి వైఎస్ వివేకా హత్య కేసు విచారణ వేరే రాష్ట్రంలో చేపట్టాలని టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా డిమాండ్ చేశారు న్యూస్ పది ఏపీ ప్రణాళిక విభాగంలో కలెక్టర్ల సమావేశం ఏపీ ప్రణాళిక విభాగంలో కలెక్టర్ల సమావేశం నేడు జరిగింది జిల్లాల పునర్విభజన అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది హెడ్లైన్ న్యూస్ పదకొండు ఏపీ ప్రభుత్వంపై లోకేష్ విమర్శలు అయ్యన్న పాత్రుడు వాస్తవాలు మాట్లాడితే కేసులు పెట్టి అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారని మరి వైసీపీ నేతలు చెప్పే అబద్దాలు ఏం చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రశ్నించారు హెడ్లైన్ న్యూస్ పన్నెండు పిఆర్సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సీరియస్ పిఆర్సీ వ్యవహారంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది పిఆర్సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది హెడ్లైన్ న్యూస్ పదమూడు ఏపీకి కేంద్ర నిధులపై చర్చకు రావాలి బీజేపీ ఏపీని ఆదుకునేందుకు మోదీ నిధులు ఇచ్చారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు ఏపీకి కేంద్రం ఇచ్చిన నిధులు పై ఏవైనా అనుమానాలుంటే తనతో చర్చకు రావాలని జీవీఎల్ సవాల్ విసిరారు న్యూస్ పద్నాలుగు కుప్పం ద్రవిడ వర్సిటీ విద్యార్థినులకు చంద్రబాబు ఫోన్ కుప్పంలో ని ద్రవిడ యూనివర్సిటీ విద్యార్థులకు టిడిపి అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు విద్యార్థులను ఫోన్లో హెడ్ లైన్ న్యూస్ పదిహేను ఏపీ ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం ఏపీ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమించడంపై మండిపడింది హెడ్లైన్ న్యూస్ పదహారు గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు బుధవారం ఉదయగిరిలో మేకపాటి రాజమోహన్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల మెరిట్స్ ప్రాంగణంలో జరిగాయి ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం జగన్ పాల్గొన్నారు న్యూస్ పదిహేడు ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం త్వరలో ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని ఏపీఆర్టీసీ ఎండి ద్వారక తిరుమలరావు తెలిపారు హెడ్లైన్ న్యూస్ పద్దెనిమిది ఏపీ బీజేపీ నేతలు భేటీ కేంద్ర బడ్జెట్ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ నేతలు సమావేశమయ్యారు ఈ సమావేశంలో బీజేపీలోని అన్ని కీలక విభాగాలకు చెందినవారు పాల్గొన్నారు న్యూస్ పంతొమ్మిది భారత్ లో కరోనా గడిచిన ఇరవై నాలుగు గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా పదిహేను పాజిటివ్ కేసులు నమోదయ్యాయి హెడ్ లైన్ న్యూస్ ఇరవై ఈ రోజు బంగారం ధరలు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వేలు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల వేల నూట ఎనభై ఇలాంటి మరిన్ని తెలంగాణ వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి